నీట్ ఎగ్జామ్ 2024. ఈ ఎగ్జామ్స్ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది ఏంటంటే మెడిసిన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆఫ్టర్ ప్లస్ టూ ఈ నీట్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి గవర్నమెంట్ కాలేజ్లో మెడికల్ సీట్ తెచ్చుకోవాలనేది చాలామందికి అయితే డ్రీమ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎందుకంత ఇంపార్టెంట్ మన నేషన్ వైడ్ అంటే, దీన్ని ఒక సపరేట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సపరేట్ బాడీ దీన్ని అయితే కండక్ట్ చేస్తుంది. అండ్ కొన్ని లక్షల మంది ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్స్ డిసైడ్ చేసే అంత ఎగ్జామ్ ఇది. దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్, మెనీ ఇన్సిడెంట్స్ హూ లాస్ దేర్ లైవ్స్ ఈ ఎగ్జామ్లో. మంచి ర్యాంక్ రాలేదని, ఎన్ని ఇయర్స్ ట్రై చేసినా మెడిసిన్ సీట్ రాలేదని, పేరెంట్స్ డ్రీమ్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నామని చెప్పి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. స్టూడెంట్స్ వాళ్ళ ప్రాణాలను సైతం వదిలేస్తూ ఉంటారు అన్నమాట ఎగ్జామ్లో మంచి ర్యాంక్ రాకపోతే. పేరెంట్స్ కూడా వాళ్ళ సంపాదన మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి వన్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాద్దాం, నెక్స్ట్ ఇంకో లాంగ్ టర్మ్ తీసుకొని ఆ కోచింగ్ తీసుకొని ఈ కోచింగ్ తీసుకొని మంచిగా ఎట్లో కట్లా నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే చూద్దాం మన పిల్లల్ని డాక్టర్ చేద్దామని చెప్పి కొన్ని వేల లక్షల మంది ఎగ్జామ్స్ కోసం అయితే వెహికల్తో ఎదురు చూస్తుంటారు. సో అలాంటి ఎగ్జామ్లో ఎందుకు ఇంత పెద్ద స్కామ్ జరిగింది? అండ్ ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నా, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి, కొన్ని పార్టీలు గెలిచాయి, కొన్ని ఓడిపోయాయి, ఈ న్యూస్ అంతా పైకి వచ్చి ఈ నీట్ ఎగ్జామ్లో జరిగిన స్కామ్ ఏదైతే ఉందో అదైతే కిందకి వెళ్ళిపోతుంది. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఎందుకు అలిగేషన్స్ చేస్తున్నాం, దీంట్లో జరిగిన మీ కళ్ళకు కట్టినట్టయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేజర్ 4 ఇష్యూస్ ఉన్నాయి. నేను ఒక 2 డేస్గా దీని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, 4th June 2024 మనకైతే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యే రేంజ్లో నీట్ రిజల్ట్స్ వచ్చాయి. ఎందుకంటే 67 మెంబర్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. యూజువల్గా ఏం జరుగుతుందంటే 3 to 4 people మ్యాక్సిమం 3 to 4, ఇంతే, ఇద్దరు లేదా ముగ్గురు, మ్యాక్స్ అంటే 4, ఇంతకు మించి అయితే యూజువల్గా ఫస్ట్ ర్యాంక్ అనేది రాదనమాట. అలాంటిది ఈసారి 67 మెంబర్స్కి ఇండియా వైడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సిన్స్ 2019 మనం కానీ ట్రెండ్ చూసినట్టయితే ఓన్లీ 3 స్టూడెంట్స్కి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. అండ్ ఈ 67 మెంబర్స్కి ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, ఇక్కడ ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటంటే, దాంట్లో 6 స్టూడెంట్స్కి రోల్ నెంబర్ సిరీస్ అంతా ఆల్మోస్ట్ ఒక్కటే ఉంది. సో మన రోల్ నెంబర్ ఒక 10 to 12 digits ఉంటుంది కదా, రోల్ నెంబర్ సిరీస్ మొత్తం ఆల్మోస్ట్ ఒకే ట్రెండ్లో ఉందన్నమాట. వీళ్ళందరూ 6 మంది కూడా హర్యానాకి చెందిన ఒక ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాశారు. మనకి ఫస్ట్ టైం జరుగుతున్న ఇన్సిడెంట్ కాదు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి చరిత్రలో ఫస్ట్ టైం జరుగుతున్నది కాదు. 2017లో కూడా 2 people అయితే అరెస్ట్ చేశారు. రీజన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ ఎగ్జామ్ మెయిన్ సర్వర్స్ని హ్యాక్ చేసి క్వశ్చన్ పేపర్ లీక్ చేశారనే కేసులో ఒక ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు. ఎగ్జామ్ జరగబోయే 1 month ముందు, ఈసారి 2024 ఎగ్జామ్ జరగబోయే 1 month ముందు ఒక విజిల్ బ్లోవర్ అయితే బయటకు వచ్చి వాళ్ళ ఫేస్ని అయితే కవర్ చేసుకుని వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, పేపర్ లీక్ అవబోతోంది అండ్ లీక్ చేయబోయేది ఎవరని చెప్పి కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పారనమాట. అతని పేరు విశాల్ చౌరాసియా. ఈ విశాల్ చౌరాసియా అనే అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అండ్ అతను జైల్లో ఉండడానికి రీజన్ కూడా ఈ పేపర్స్, గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేశాడనే కేసు మీదే ఆయన జైల్లో ఉన్నాడు. ఈ విజిల్ బ్లోవర్ చెప్పిన విషయం కూడా ఏంటంటే, అతను జైల్లో ఉండే పేపర్లు ఈసారి లీక్ చేపిస్తున్నాడు అనే విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా మీడియా ముందరకు వచ్చి చెప్పాడు. నేను చెప్పాను కదా 4 proofs ఉన్నాయని చెప్పి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జామ్కి 48 hours ముందరనే టెలిగ్రామ్ గ్రూప్స్, మెడికల్ స్టూడెంట్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి సపరేట్గా క్రియేట్ చేసి ఎగ్జామ్కి 48 hours మాత్రమే ఉంది. మీరు ఇప్పటికే మించిపోయింది లేదు, ఒక్క సబ్జెక్ట్కి 30,000 కట్టారంటే మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాము. సబ్జెక్ట్కి 30,000 లెక్కన క్వశ్చన్ పేపర్ని పబ్లిక్గా బేరానికి పెట్టారు. ఏది, కొన్ని లక్షల మంది డ్రీమ్ అయిన ఈ ఎగ్జామ్ని టెలిగ్రామ్ గ్రూప్లో బేరానికి పెట్టారు. నెక్స్ట్, సెంటర్ హైజాకింగ్. సెంటర్ హైజాక్ చేయడం అంటే, ఒక మనం యూజువల్గా 10th class ఒక 10 to 15 years బ్యాక్ 10th class ఎగ్జామ్స్ గురించి మనం వింటూ ఉండేటోళ్ళం. సెంటర్ మొత్తం చూసి రాశారు, కాపీ కొట్టారని చెప్పి. ఆ రేంజ్లో సెంటర్ హైజాకింగ్, కొన్ని లక్షల రూపాయలు అక్కడున్న రిచ్ పీపుల్ అంతా ఖర్చు పెట్టి ఒక సెంటర్నే హైజాక్ చేసే విధంగా అయితే ప్లాన్ చేశారనమాట. 12th May ఈ విషయం బయటపడింది. జైజల్ రామ్ స్కూల్, గుజరాత్కి సంబంధించిన ఈ స్కూల్ అనమాట. అండ్ ఇందులో కోర్టు ఈ విషయాన్ని ఎలా కనుక్కునిందని అబ్జర్వ్ చేస్తే, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, ఇక్కడి నుంచి స్టూడెంట్స్ గుజరాత్ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని అక్కడ పోయి ఎగ్జామ్ రాస్తున్నారు. యూజువల్గా ఎలా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ అంటే, మనకి ఇంటి దగ్గర ఎగ్జామ్ సెంటర్ ఉండేటట్టు ఎవరైనా స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారనమాట. అండ్ వాళ్ళు ఎగ్జామ్, ఆ స్కూల్ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
10 lakhs పర్ స్టూడెంట్ పే చేశారని చెప్పి కూడా కోర్ట్ పట్టుకునింది. ఒక ఆడియో క్లిప్ కూడా లీక్ అయింది. ఒక సెంటర్ ఏజెంట్ ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో వాళ్ళు ఆడియో క్లిప్లో ఏముందంటే, మీరు జస్ట్ ఎగ్జామ్ రాస్తున్నట్టు నటించండి, 3 అవర్స్ నటించండి, మిగతాది మేము మేనేజ్ చేస్తామని చెప్పి. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారని చెప్తున్నారంటే, ఎగ్జామ్ పేపర్ మనం ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసిన బండల్స్ సీల్ అయ్యే లోపు వాళ్ళ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓఎంఆర్ షీట్స్ ఎగ్జామ్స్ ఫిల్ చేసి ఆ సీల్ అయ్యే లోపు మేము దాన్ని సబ్మిట్ చేస్తామని చెప్పి ఒక ఆడియో క్లిప్ అయితే బయటపడింది. ఈ 67 పీపుల్ ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు ముగ్గురికి 718 మార్క్స్, 719 మార్క్స్ వచ్చాయి. ఆల్రెడీ ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు మొత్తం 180 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ నీట్ ఎగ్జామ్లో. ఒక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది, అంటే మొత్తం పేపర్ 720 మార్కులకు ఉంటుంది, 720 మార్క్స్కి. నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే, ఒక్క క్వశ్చన్ మీరు రాయలేదంటే ఒక్క క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ కాబట్టి మీకు ఏదైనా 4 మార్క్స్ పోవాలి, లేదా మీరు రాసి తప్పుగానే రాసుంటే 4+1 టోటల్ 5 మార్క్స్ అయితే మీకు కట్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి 718, 719 మార్క్స్ వచ్చాయి, విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ సినారియో. ఈ విషయం బయటపడినప్పుడు ఎన్టీఏ ఈ విషయం బయటపడి అందరూ సీరియస్ చేసి మీడియాలో చర్చిస్తే ఎన్టీఏ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అదేంటంటే, గ్రేస్ మార్క్స్ ఇష్యూ చేశాం కొన్ని సెంటర్స్ వాళ్ళకి అని చెప్పి చెప్పారు. గ్రేస్ మార్క్స్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి క్వశ్చనింగ్ మనం సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటే, క్వశ్చన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ సెంటర్లో స్టూడెంట్ చేతికి 10 మినిట్స్ లేట్గా వచ్చిందంటే, అజంప్షన్ 10 మినిట్స్లో 10 క్వశ్చన్స్ స్టూడెంట్ ఆన్సర్ చేశాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్ గ్రేస్ మార్క్స్ అయితే ఇష్యూ చేశారు. అలా ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, మహారాష్ట్రలోని అంధేరిలో ఒక సెంటర్లో 20 మినిట్స్ లేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, అండ్ ముర్కుర్తి అనే ప్లేస్లో 1 అవర్ లేట్గా క్వశ్చన్ పేపర్ చేతికి వచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారం 1 అవర్ 60 మినిట్స్ × 4 మార్క్స్ అన్ని మార్క్స్ మనకి గ్రేస్ మార్క్స్ ఇచ్చేస్తారా? 240 మార్క్స్ వాళ్ళ లాజిక్ ప్రకారం, ఎన్టీఏ టెస్టింగ్ ఏజెన్సీ లాజిక్ ప్రకారం 240 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇచ్చేస్తారా? అండ్ ఈ మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చిన్న చితికే ఎగ్జామ్స్ రాయట్లేదు, వాళ్ళు మన దేశం యొక్క ఫ్యూచర్ డాక్టర్స్ కాబోతున్నారు, మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెడతాం ఇన్ కేసు వాళ్ళు కానీ కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ప్రాక్టీస్ చేశారంటే, మన ప్రాణాలు కళ్ళు మూసుకొని వాళ్ళ చేతిలో ధైర్యంగా పెట్టగలిగే పర్సన్స్ వాళ్ళకి ఇంత 240 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇవ్వగలిగే అంత కెపాసిటీ ఉందా? నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, యూజువల్గా ప్రతిసారి 130 రేంజ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే ఈసారి 164 కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. దీనివల్ల బెనిఫిట్ ఎవరికి అవుతుంది? ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చింటాయో, ఎవరికైతే ఈ విధంగా డబ్బులుండి ఎగ్జామ్లకు సెంటర్లకు డబ్బులు కట్టి ఎక్కువ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళందరూ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఎవరైతే కష్టపడి చదివి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా నష్టపోతారనమాట. ఇప్పుడు మీకు నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసినంత మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్, ఒక 2-3 క్వశ్చన్ అడుదాం మనము ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని. ఫస్ట్ థింగ్, పేపర్స్ నిజంగానే లేట్గా వచ్చాయి, ఎందుకంటే చిన్న ఎగ్జామ్కే మనకి ఒక 2-3 డేస్ ప్లానింగ్ ఉంటుంది. అలాంటివి నేషన్ వైడ్ జరిగే ఎగ్జామ్స్కి పేపర్ లేట్ ఎందుకు వస్తుంది? పేపర్ నిజంగా లేట్ వచ్చిందా? నెక్స్ట్, పేపర్ లీక్స్ అయినాయి అని చెప్పి మీడియాలో ఇంత రచ్చ జరుగుతా ఉంటే, ఇంతమంది ఓపెన్గా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? అట్లీస్ట్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు వదలడం లేదు? అండ్ తర్వాత ఫైనల్ క్వశ్చన్, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో ఇంత పెద్ద ఎలక్షన్ రిజల్ట్స్ డే రోజే మనకి నీట్ రిజల్ట్స్ ఎందుకు రిలీజ్ చేయాలి? ఎలక్షన్ న్యూస్ హైలైట్ అయ్యి న్యూస్ కిందకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అయితే కాదని నేను అనుకుంటున్నాను, లేదా వాళ్ళ ఉద్దేశం అదే కనుక అయితే ఖచ్చితంగా దీన్ని జస్టిస్ అయితే జరగాలి. ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారో, ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. ఎవరైతే నిజంగా కష్టపడి సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలని ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. #justiceforneetaspirants. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ట్విట్టర్లో కూడా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.